అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. ఏపీ రాజకీయాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి, చాలా ఆసక్తికరంగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ముఖ్యంగా చూసుకుంటే ఆవిడ ఏ క్షణం అయితే కాంగ్రెస్లో చేరిందో అప్పటి నుంచి మరి సోదరుడు జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ కుటుంబ నేపథ్యం గురించి కూడా, కుటుంబ విషయాలను కూడా బయట పెడుతూ బజార్ కీడుస్తున్న పరిస్థితి కూడా చాలా వరకు జరుగుతున్న నేపథ్యంలో అసలు షర్మిల ఎందుకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిందనే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ వైద్యులు పి విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం, అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడానికి ఉన్న వ్యూహం ఏంటి అనేది. నమస్కారం విజయ్ కుమార్ గారు. నమస్కారం అండి. గత కొంతకాలంగా వైఎస్ షర్మిల పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది, పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద. ఏంటి వచ్చి రాంగులోనే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? అసలు వైఎస్ షర్మిల ఏం కోరుకుంటుంది రాజకీయాల్లో? షర్మిల ఏమి సాధించలేదండి. చనిపోయిన కాంగ్రెస్ని బతికేందుకు షర్మిల వాళ్ళు కాదు కదా, ఎవరి తరం కూడా కాదు. అసలు 1% ఓటు కూడా లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి. ఏదో బతికించాలని డబ్బులు కాసిపడి ప్యాకేజీ తీసుకొని వచ్చినంత మాత్రాన ఆమె కోసం ఆ ఓట్లు వేసేవాడు ఎవడో లేడు. ఇప్పటివరకు ప్యాకేజీ అనేది కొంతమందికే వాడారు, ఇప్పుడు మీరు వైఎస్ షర్మిలకు కూడా మీరు వాడుతున్న పరిస్థితి ఏంటి? నిజంగా ప్యాకేజ్ కోసం వచ్చిందా? 100% ప్యాకేజ్ కోసారండి. అప్పులు పాదిన కుటుంబాన్ని ఆదుకునేవాడు ఎవడని చూసుకున్నారు. ఆదుకుంటే ఆ అనిల్లు వేసిన ప్లాన్లో చంద్రబాబును ఆడేసిన వలలో పడిపోయారు వీళ్ళు. అనిల్ పడిపోయాడు, మన షర్మిల పడిపోయింది. ఇప్పుడు చేసేది వీళ్ళు ఎవడిస్తారు డబ్బులు అని చూశారు. ఒక అద్దో 200 కోట్లు ఆశపడ్డారు, ఆశపడి డబ్బులు వచ్చేసింది చక్కగా వాళ్ళకి, అప్పులు తీర్చుకుంటారు. ఎవడు కావాలంటే వాడు వెనకాలు తిరుగుతూ ఉంటారు. నమ్మిన వారిని, కుటుంబ సభ్యుల్ని నట్టేట ముంచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బహిరంగంగా చెప్తున్న పరిస్థితి. నంబర్ 1 ముందు చెప్పాలంటే షర్మిలనే నమ్మిన వారిని మోసం చేసే వ్యక్తి. ఆ రోజు వాళ్ళ అమ్మగారు వెళ్తానన్నారు పాదయాత్రకి, సంకల్పయాత్రకి. నీకేం పని ఉండి వెళ్ళావు? నీదే పార్టీ, మా అన్న కోసం నేను వెళ్తున్నాను. మా అన్న పంపించిన రామ్ బాణాన్ని, ఆ బాణాన్ని, ఈ బాణాన్ని కూడా వెళ్ళావు. ఏం ఉపయోగం నీ వల్ల వెళ్ళడం వల్ల? వాళ్ళ అమ్మగారిని పంపించపోయా? నేను ఎవడనమన్నాడు? ఆ రోజు వారు చేయలేకపోతేనే నేను వెళ్ళాను, ఆ రోజు నేనే బ్రతికించాను పార్టీని అని కూడా చెప్తుంది. నా వల్ల వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిలబడింది అని కూడా ఆవిడ చెప్తున్న పరిస్థితి. అది శుద్ధబద్ధం అండి. ఆ రోజు భారతమ్మ గారు వెళ్తానని చెప్పారు. నేను ఏది ముందు ప్లాన్ ఇట్లాంటి అవసరాలు పడతాయి అని చెప్పే ఒక వ్యూహం ఉంది వాళ్ళకి. ఆ వ్యూహం ప్రకారమే ఆ భారతమ్మ గారు ముస్లిం ఏమన్నా తల్లి అంటే వెళ్ళలేదు అనుకుందాం. విజయమ్మ గారు, భారతమ్మ గారు ముస్లిం ఏం కాదు కదా, భారతమ్మ గారు వెళ్ళేవాళ్ళు కదా. నేను ఎవడ వెళ్ళమన్నాడు? ఏది ఇట్లాంటి అవసరం వస్తే ఏడాడికైనా ఏదైనా మాకు అవసరం వస్తుంది అని చెప్పి ఉద్దేశంతో నువ్వు వెళ్ళావు. నేను రాజన్న రాజన్న బిడ్డను కాబట్టి, రాజన్న వారసురాలను కాబట్టి ఆ రోజు నేను వెళ్ళాను, ఈరోజు కాంగ్రెస్లో కూడా వచ్చి తీరాను అని కూడా చెప్తుంది. అసలు నువ్వు రాజన్న బిడ్డ అంటానికి ఏంటండి? అసలు నువ్వు ఎవరు చేసుకున్నావు, ఎవరు చేసుకుని నువ్వు రాజన్న బిడ్డ అంటావు ఏంటి? భార్య అంటే పెళ్లి చేసుకున్నంత మాత్రాన రాజశేఖర రెడ్డి బిడ్డ కాకుండా పోతుంది? కాకుండా పోతుందండి. ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదండి, ఆడపిల్లే. కాంగ్రెస్ బలోపేతం అవుతుంది అనుకుంటున్నారా? అసలు ఓటింగ్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ మీద ఒక బ్యాడ్ న్యూస్ ఇది ఉంది. ఏమైనా ఏంటంటే బ్యాడ్ న్యూస్ ఉంది. ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి జనాల్లో ప్రతి జనాన్ని అదే మాట్లాడుతున్నారు. చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఎస్ అవునండి, వాస్తవండి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన సాక్షాత్తు కావాలని చేశారండి. రిలయన్స్ అధినేత వీళ్ళు కలిసి చేసింది ఇదంతా కూడా. అయితే అది ఇప్పుడు నేను చెప్పడం కాదు, ప్రతి నోట అదే మాట ఉందండి. ఇవాళ చనిపోయిన కాంగ్రెస్ బతికించడం షర్మిల కాదండి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎవడొచ్చిన వాడు తరం కాదండి. ఇంపాసిబుల్. అది మళ్ళీ అదే ఓటింగ్ శాతం 1% ఎలా ఉందో ఆ 1% ఓటింగే మళ్ళీ పడుతుంది. షర్మిల కాదు, రాహుల్ గాంధీ వచ్చినా కూడా అంతే, ప్రియాంక గాంధీ వచ్చినంతే. కానీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొస్తాను అని కూడా ఆవిడ చెప్తున్నారు. అది సాధ్యమవుతుంది? ఇప్పుడు సాధ్యం కాదండి. అసలు లేదండి, చచ్చిపోయిన కాంగ్రెస్ బతికించే శక్తి ఎవరి దగ్గర ఉందండి? ఎవడండి కాంగ్రెస్ లీడర్? ఒకవేళ ఎవడనైనా కొట్టుకోసం అవడం తప్ప ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కనిపించట్లేదు అంటుంది, రాజశేఖర రెడ్డి సిద్ధాంతాలు కనిపించట్లేదు అంటుంది. ఇంతకంటే చేసేది ఏంటండి? ఎవడండి చేసేది అసలు చెప్పండి. ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 600 హామీలు ఇచ్చారు, కనీసం 6 హామీలు నెరవేర్చలేదు. ఓకే, ఇంకెవడండి చేయగలిగిన దమ్ముండు? దమ్ముండ ఏకైక వ్యక్తి జగన్ గారేనండి. మరలా 24లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు, ఖచ్చితంగా ఆయనే ప్రజలు గెలిపిస్తారండి. దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు, ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, పార్టీ ఏదైతే ఉందో, ఇదే గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన కేడర్ కానీ వచ్చిన కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ మారేదని మనందరికీ తెలిసిందే.
మళ్ళీ ఈ కార్యకర్తలు కానీ ఈ నాయకులు కానీ మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం లేదంటారా? లేదండి, ఎక్కడికి వెళ్ళరండి, అసలు ఒంటి మాటలండి. గెలు గెలిచినా గెలవరు కూడాను. ఓకే, గెలవరు వాళ్ళకి అసలు డిపాజిట్లు కూడా అది కూడా గ్యారంటీ చెప్తారండి. ఆ జగన్ గారిని నమ్ముకుని ఉంటే ఎమ్మెల్సీలు ఏదో వచ్చి ఇస్తాడు కాబట్టి, ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోయినా ఉంటారు కాబట్టి, ఎమ్మెల్సీలైనా ఇస్తే దక్కుతాయి కాబట్టి అవి కూడా పోతాయి, ఉండకపోతే ఏదో నామినేట్ పదవులు అని కూడా అక్కడ పోతాయి. ఓకే, ఖచ్చితంగా. చంద్రబాబు ఒక మాట అయితే అన్నారు ఇటీవల కాలంలో, అన్నా చెల్లెలు కొట్టుకుంటే లేకపోతే కుటుంబ కలహాలు చూస్తే నా మీదకి నన్ను విమర్శిస్తున్నారు, నేను చేశానని కూడా నన్ను ఆరోపిస్తున్నారని కూడా అన్నారు. ఇది నిజం ఉందా లేదా? 100% కరెక్ట్ అండి. ఇది 100% ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఎవడైనా తప్పించుకోవడానికి ఏం చెప్తాడండి? నేను చేసిన దొంగ దొంగ ఏమంటాడు? దొంగ అన్నా కూడా దొంగ వాడు పట్టుకునే శక్తి ఉండదు. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎందుకంటే ఆయనకి ఇచ్చేవలసి ఇది ఇచ్చేసాడు ఆయనకి. ఇదంతా సీక్రెట్ మ్యాటర్లు అండి, జనాలందరూ తెలుసు. ఆస్తులు పంపకాలనే లేకపోతే కుటుంబ కలహాలనే బజారుకి ఇచ్చి ప్రజల మీద రుద్దాల్సిన అవసరం ఉందంటారా? అవసరం అండి. నేను ఏదో పార్టీని బతికించగలను అదే చెప్పుకోవడానికి సొసైటీలో బయటకు వచ్చింది ఆవిడ. పీసీసీ అధ్యక్షుడు కాదండి ఆమె, దేశం మొత్తం నాయకురాలు ఇచ్చినా కూడా ఆవిడే ఇంకా కాంగ్రెస్ బతికించలేదండి. ఆ వల్ల కాదు కూడా, అది 100% గ్యారంటీ అండి. షర్మిల అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్ళీ రాజ్యాన్ని స్థాపించడం, అంతేకాకుండా మరొక విషయాన్ని స్పష్టంగా చేస్తుంది, రాజశేఖర రెడ్డి ఏదైతే కలలుగన్నాడో రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధాని చేయడమే మరి నా తండ్రి యొక్క ఆశయం, ఆ ఆశయం కోసం నేను మరి గట్టిగా కృషి చేస్తానంటాను. ఈ ఆశయం నెరవేరే అవకాశం ఇంపాసిబుల్. అది పూర్వవైభవం అంటే అదే, కాంగ్రెస్ ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో ఉంచింది అంతే. ఆ పూర్వవైభవం తీసుకెళ్తుంది ఆవిడ, అంతేగాని పూర్వవైభవం అంటే ఏముండదు ఇంకా. అంటే రాజశేఖర రెడ్డి అనే రాజశేఖర రెడ్డి టైంలో ఎక్కడండి? రాజశేఖర గారు ఏం కష్టపడ్డారండి? అసలు ఎంత కష్టపడ్డాడు, ఎంత పాదయాత్ర చేశాడు ఆయన, అంత పాదయాత్ర చేసి చనిపోయిన కాంగ్రెస్ మళ్ళీ బ్రతికించుకున్నాడు. ఇవాళ నీ వల్ల ఏమైంది కాంగ్రెస్ ని బ్రతికించడం? అసలు కాంగ్రెస్ కి దానికి చరిత్రలే అక్కడ పోయింది కదా ఇవాళ. 100 సంవత్సరాలు కాంగ్రెస్ చరిత్ర ఎవడు కాపాడుతున్నాడు ఇవాళ? ఎవడు మంచి చేస్తే వాడు ఎరకాల ప్రజలు ఉన్నారండి ఇవాళ. ప్రజలను మభ్యపెట్టడం షర్మిల కాదు కదా, అనిల్ వల్ల కూడా కాదండి. విజయ్ కుమార్ గారు ఏంటి అసలు ఈ విచిత్రమైన సంఘటన అర్థం కావట్లేదు. కాంగ్రెస్ లోకి షర్మిల వచ్చిన తర్వాత చంద్రబాబుని పక్కన పెట్టేసి అన్ననే టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, ఆయన ప్రభుత్వ విధానాలను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నారు. ఏంటి చంద్రబాబుని విస్మరించడం గల కారణాలు ఏంటి? చంద్రబాబు రాసిన స్క్రిప్టే కదండి ఇదంతా. అది చంద్రబాబు ఏ స్క్రిప్ట్ రాస్తే వాళ్ళు అక్కడ చదవాలి, అది అలా చదివితే వాళ్ళకి డబ్బులు వస్తాయి. అంటే మీరు అనేది షర్మిలని చంద్రబాబు తీసుకొచ్చారా? ఖచ్చితంగానండి, అక్కడ తెలంగాణలో తీసుకెళ్లాడు, దాన్ని తీసుకెళ్లి దాంట్లో గెలిపించాడు. మళ్ళీ కూడా ఇక్కడికి వెళ్ళి ఢిల్లీలో కలిసి ఆమె సోనియా గాంధీని ఈ పక్షాన్ని వస్తాయి. ఇదంతా తిప్పింది ఎవరండి? ఇదంతా నడిపించి రాజకీయం అంతా చంద్రబాబేనండి. చంద్రబాబు చాపరచాణిక్యుడు అండి, ఎవరికి దొరకడు సామాన్య రాజకీయంలో. అటువంటి వ్యక్తుల చేతులు వీళ్ళు పడ్డారు. వీళ్ళ జీవితం ఏమైందండి? లాస్ట్కి కేఏపాల్ గారు పట్టిన గతి కంటే దారుణమైన గతి పట్టింది. ఒక జోకర్లుగా మెరిగిపోతారు ఆంధ్ర రాష్ట్రాన్ని. అంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలకు సంబంధించి కూడా చాలా విషయాలు బయటపడుతుంది. అంటే ప్రజలు ఏమైనా అర్థం చేసుకునే నమ్మరండి, ఎవడు మంచి చేస్తే వాడినే నమ్ముతారు జనం. ఇవాళ నేను మీకు ఒక మంచి చేశాను సార్, మీరేమంటారు నాకు లోపల విజయ్ కుమార్ మంచి చేశాడు అని అంటారు కదా. అలాగే జగన్ గారు డబ్బు తిన్నాడు ఎవడో ఇది ఎవడండి. చంద్రబాబు నాయుడు ఏమన్నారండి? నేను వేసిన రోడ్లు, నేను పట్టిన బాత్రూములు, నేను కట్టించిన ఇళ్లలో మీరు ఉంటున్నా. ఏదండి ఒక ఇల్లు కట్టించాడా? ఒక 4 బాత్రూములు కట్టించాడేమో, 4 రోడ్లు వేసాడో, ఒక్క రోడ్లు లేదు ఇవాళ. ఇవాళ జగన్ గారు వేసే రోడ్లు చూడండి ఎంత బాగున్నాయి. అసలు 4 అంగళాల 5 అంగళాల తారు రోడ్లు, 12 అంగళాల సిమెంట్ రోడ్లు మేము చూస్తున్నామండి కళ్ళతో. ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు, నిత్యం ప్రజలు మీతో కలుస్తూ ఉంటారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏమంటున్నారు ప్రజలు? ప్రజలను ఎవరిని అడిగినా కూడా జగన్ గారే సీఎం అని చెప్తున్నారు. ఎందుకంటే నేను జగన్ గారు డబ్బులు తిన్నా, నేను నాకు చంద్రబాబు నాయుడు ఉన్నంత కూడా 1 రూపాయి నాకు రావలేదండి. ప్లస్ 2, ఏంటంటే మేము ముసలివాళ్ళ ఫంక్షన్ కోసం, ఇదే పెన్షన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తాను మాట్లాడండి, చెట్లు కింద కూర్చొని ప్రాణాలు వేసిన ముసలివాళ్ళు చాలామంది ఉన్నారండి మాకు తెలిసి. ఇవాళ అటువంటిది లేకుండా 6 గంటలకు 5 గంటలకు తలుపులు కొట్టి మాకు డబ్బులు ఇస్తున్నారండి. ఇంతకంటే చేయగలిగిన ఎవరండి? మా ముసలికి ఇంతకంటే చేయగలిగిన ఎవరండి? ఆసరా 40 సంవత్సరాలు ఆసరా ఇస్తుందండి. చిన్నపిల్లలకి స్కూల్కి పంపించమని చెప్పి స్కూళ్ళని చూడండి, నాడు నేడు కింద ఎంత డెవలప్ చేశారో. బాత్రూంలు ఇవ్వండి యూరిన్ పోసుకోవడానికి చిన్న ఆడపిల్లలకి, ఇంటికి వచ్చి కడుపు ఉప్ప పెట్టుకు ఇంటికి వచ్చి యూరిన్కి వెళ్ళేవాళ్ళు అంటారు, వెళ్ళేవాళ్ళు నాకు తెలుసు, నాకు అది ఆ స్కూల్ కూడా నేను చూశానండి. ఇవాళ బాత్రూమ్ చూడండి, అద్దాలు ఉన్నట్టు ఉన్నాయండి అన్ని కూడా. ఈ జరిగే సంకుల సమరంలో కానీ కురుక్షేత్ర యుద్ధంలో కానీ
ఎవరిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటారు? ఎవరు గెలవండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు, కాకపోతే సీట్లు తగ్గొచ్చండి. 151 సీట్లు రాకపోతే రాకపోవచ్చు, 100 సీట్లు 110 సీట్లతోనైనా జగన్మోహన్ గారు రాజ్యం స్థాపించబోతున్నారు. ఖచ్చితంగా ఆయనే రాజ్యపాలకుడు అండి, రాజు రాజుగా వస్తున్నాడు. 100 మంది కాదండి, 100 పార్టీలు కలుపుకొని వచ్చినా సరే సింహం సింగిల్ గెలా వస్తుంది, అలాగే జగన్ వస్తాడండి. ఖచ్చితంగా ఈసారికి మాత్రం జగన్ గారు గెలుస్తున్నారు, రాజ్యం చేయబోతున్నారు. ఇది ఏదైతే ఉందో షర్మిల చేస్తున్నటువంటి విమర్శల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అంతేకాకుండా ప్రజలకు మరీ సంక్షేమం కూడా మళ్ళీ ఇవ్వబోతున్న తరుణంలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందని డాక్టర్ విజయ్ కుమార్ గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము.